Hi, hello, namaste. Welcome back to my channel, Explore with Srilatha. So, welcome back to another session of Life in Germany. So, previous ga meeru na vlogs lalo aithe application process gurinchi gaani, groceries prices gurinchi gaani, cost of living in Germany gaani, so shopping settle cheyali videos aithe chusaru kada. So, chaala mandi adugutunna question entante akkad anni happy sena డిసడ్వాంటేజెస్ ఏం లేవా అని అడుగుతున్నారు. సో నార్మల్గా మనము వేరే కంట్రీ నుంచి వేరే కంట్రీకి వచ్చాం కాబట్టి కంపల్సరీ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఆ డిసడ్వాంటేజెస్ ఏం ఉంటాయి, సో వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, అవన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా చూసేసేయండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి లోన్లీనెస్. సో మనం ఇండియాలో ఉన్నప్పుడు మన చుట్టూ చాలా ఫ్రెండ్స్ ఉంటారు, పార్టీస్కి వెళ్తూ ఉంటాము, ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటాయి, ఇట్లా ఎప్పుడు కూడా మనం జనాల మధ్యలోనే ఉంటాము. బట్ ఒక పాయింట్, మనం ఇండియా నుంచి వేరే కంట్రీకి వచ్చినట్టయితే మనకు ఫస్ట్ స్టార్ట్ అయ్యేది లోన్లీనెస్. ఎందుకంటే అక్కడ జనాలు ఉన్నట్టు మన చుట్టూ ఇక్కడ ఇండియన్స్ అని మన కమ్యూనిటీ వాళ్ళు కానీ అసలు ఉండరు. కొన్ని డేస్ వరకు అయితే మనం లోన్లీగా అయితే ఫీల్ అవుతాము. ఎప్పుడైతే మనము ఇంకా ఫ్రెండ్స్ తోటి మింగిల్ అవుతూ అందరినీ కలుపుకుంటూ పోతామో అప్పుడైతే మనకు లోన్లీనెస్ ఉండదు. బట్ అంతేగాని మనం ఇండియాలోనే ఉండి మనకు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళే నన్ను చూసుకుంటారు అని అట్లాంటి హోప్ పెట్టుకొని అయితే రావద్దు. సో కంపల్సరీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరితో మింగిల్ అయితే మాత్రం ఆ లోన్లీనెస్ అయితే ఉండదు. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఇక్కడ తెలుగు కమ్యూనిటీ అనేది చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, సెలబ్రేషన్స్, ఫెస్టివల్స్ అన్నీ కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే తెలుగు కమ్యూనిటీ తక్కువ కాబట్టి అలాంటి ఫెస్టివల్స్ ఇక్కడ ఉంటాయా అంటే ఉండవు. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే మనం పెట్టుకోవద్దు. ఎంత లోన్లీనెస్ ఉన్నా కానీ ఇక్కడ మనకున్న వర్క్ టెన్షన్స్ వల్ల కానీ, లేకపోతే ఏదైనా అపాయింట్మెంట్స్ ఉన్నా కానీ, లేదైనా పార్ట్ టైం ఉన్నా కానీ, అలాంటి బిజీ స్కెడ్యూల్లో మనం అయితే అన్నీ కూడా మర్చిపోతాము. అప్పుడప్పుడు అయితే అసలుకి అరే రేపు దసరా ఫెస్టివల్ కదా, రేపు సంక్రాంతి ఫెస్టివల్ కదా, అది కూడా గుర్తుండదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు మనం మాత్రమే. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మన కంట్రీ పేరుతోనే తీసుకొచ్చే ప్రాబ్లం, అదే జర్మన్ లాంగ్వేజ్. ఇండియాలో అఫీషియల్గా మాట్లాడుకునే లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయినప్పటికీ మనం వేరే స్టేట్కి, ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ ద కంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడుకి వెళ్ళాం అనుకోండి, అక్కడ తమిళ్ మాట్లాడతారు. సో మనకు తమిళ్ రాదు, ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేద్దామంటే కొంతమందికి ఇంగ్లీష్ రాదు. సో విత్ ఇన్ ద కంట్రీలోనే మనం లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాము. అట్లాంటిది వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు, దట్ టు జర్మన్కి వచ్చినప్పుడు, జర్మన్ వాళ్ళు అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ అనేది కన్సిడర్ చేయరు. సో అలాంటప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడానికి అసలు ప్రిఫర్ చేయరు. సో జర్మన్స్కి ఇంగ్లీష్ వచ్చినా కానీ వాళ్ళు అసలుకి మాట్లాడడానికి అయితే అస్సలు ప్రిఫర్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ ఇంటర్నేషనల్ ఆఫీసెస్ ఉంటాయి, లైక్ వీసా ఆఫీసెస్. వీసా ఆఫీసెస్ ఉన్నవే ఇంటర్నేషనల్స్కి వీసాకి రిలేటెడ్ హెల్ప్ చేయడానికి, వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే క్లియర్ చేయడానికి కదా. సో వాళ్ళు కూడా అసలు ఇంగ్లీష్లో మాట్లాడడానికి అస్సలే ప్రిఫర్ చేయవు. వాళ్ళ వెబ్సైట్స్ కానీ అన్నీ కూడా జర్మన్లోనే ఉంటాయి. సో ఈవెన్ మనకు వీసాకి వెళ్ళినా కానీ ఏదైనా డాక్యుమెంటేషన్ ఉన్నా, ఏదైనా ఫామ్స్ ఫిల్ చేయాలన్నా మనకు అన్నీ కూడా జర్మన్లోనే ఉంటాయి. ఒకవేళ మనకు అర్థం కాక ట్రాన్స్లేటర్ యూజ్ చేసి ట్రాన్స్లేట్ చేసినా కానీ కొన్ని వర్డ్స్ అసలు ట్రాన్స్లేట్ కూడా అవ్వవు. సో అలాంటి టైంలో అయితే మనకు మినిమం జర్మన్ నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలి. సో ఒకవేళ నీకు జర్మన్ కమ్యూనికేట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు మనమైతే ఇంకొకరిని జర్మన్ వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళాలి. దట్ మీన్స్ ట్రాన్స్లేటర్ని తీసుకెళ్ళడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. నార్మలీ వీసా ఆఫీస్లోనైనా ఈ ప్రాబ్లం, అంటే వీసా ఆఫీస్లోనే కాదు ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది. జర్మన్లో ఏ గ్రాసరీ స్టోర్కి వెళ్ళినా, బ్యాంక్స్కి వెళ్ళినా కానీ, ఏదైనా ఇంటర్నెట్ షాప్కి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు లాంగ్వేజ్ బ్యారియర్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వీసా కేసెస్లో అయితే ఒకవేళ మీకు జర్మన్ రాకపోతే ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఎమర్జెన్సీ టైంలో వెళ్ళారు, అక్కడ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అయితే అబ్సెన్స్లో ఉన్నారు. సో వాళ్ళు డైరెక్ట్లీ చెప్పేస్తారు, ఇప్పుడు రా, ఇప్పుడు అవ్వదు, నెక్స్ట్ టైం రండి అని చెప్తారు. మీకు రిక్వైర్మెంట్ అప్పుడే ఉంటుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ వాటి ఇబ్బందులు. జనరల్గా వేరే ఏ కంట్రీలోనైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, బట్ జర్మన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తిని బతుకుతారేమో. యూజువలీ ఒక ఇన్స్టిట్యూట్కి కానీ, ఒక స్కూల్కి కానీ, ఒక హాస్పిటల్కి కానీ, ఒక యూనివర్సిటీ కానీ రూల్స్ అయితే ఉంటాయి, అది ఎవరైనా పాటించాల్సిందే. బట్ ఇక్కడ ఎట్లుంటుంది అంటే మనం ఫ్లైట్ దిగినప్పటి నుంచి ప్రతిదీ కూడా రూలే ఉంటుంది ఇక్కడ. మనం ఇలానే నడవాలి, ఇలానే వెళ్ళాలి, ఇలానే రావాలి, ఇలానే సైకిల్ తొక్కాలి, ఇలానే కార్లో వెళ్ళాలి, ప్రతిదీ కూడా రూల్సే ఉంటాయి అన్నమాట. ఇట్లానే ఇంట్లో ఉండాలి, ప్రతిదీ కూడా రూల్తోనే ముడిపడి ఉంటుంది. మనం ఏంటంటే ఒకవేళ రూల్ బ్రేక్ చేస్తే ఫైన్ కట్టాల్సి వస్తుందేమో అనేసి ప్రతిదీ కూడా మనం వాళ్ళు చెప్పినట్టే మనం కూడా ఉంటాం ఇక్కడ. జనరల్గా మనకు ఇంటి గురించి మాట్లాడుకుందాం. మనం ఇంట్లో ఉన్నప్పుడు సో
కొంచెం ఎక్కువ నాయిస్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ఫైన్. బట్ ఆఫ్టర్ 10 o'clock తర్వాత నాయిస్ ఎక్కువైంది అనుకోండి, అది పక్క వాళ్ళకు డిస్టర్బెన్స్ అయింది అనుకోండి, నెక్స్ట్ డే మనకైతే ఫైన్ కంపల్సరీ వస్తుంది. ఫైన్ రాకపోయినా కంపల్సరీ వార్నింగ్ అయితే కంపల్సరీ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో కూడా ఉంది తడి చెత్త పొడి చెత్త అనేసి. సో మనకి ఇండియాలో ఏంటంటే అప్పుడప్పుడు అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఒకటి రెండు సార్లు వాళ్ళు కూడా ఏమనరు, బట్ ఇక్కడ అలా ఉండదు. ఒక్కరోజు కనుక అటు ఇటు కనుక మిక్స్ అయింది అనుకోండి, నెక్స్ట్ డే మీ పోస్ట్ బాక్స్లో కంపల్సరీ ఒక వార్నింగ్ లెటర్ కానీ ఒక ఫైన్ లెటర్ కానీ కంపల్సరీ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ సండేస్ అస్సలు మనం నాయిస్ చేయదు, ఎందుకంటే సండేస్ అనేది అందరికి కూడా రెస్ట్ టైమ్. సో అప్పుడు కనుక మనము నాయిస్ ఎక్కువ చేస్తే కనుక అది పక్క వాళ్ళకు డిస్టర్బెన్స్ అవుతుంది. అండ్ సండేస్ అయితే స్పెషల్లీ ప్రెషర్ కుక్కర్స్ కానీ, మనం ఇండియన్స్ యూజ్ చేసేవి ప్రెషర్ కుక్కర్స్ కానీ గ్రైండర్స్ కానీ అలాంటివి అస్సలు తిప్పొద్దు, ఎందుకంటే ఇక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. అది కొంచెం సౌండ్ కాగానే మొత్తం రీసౌండ్ వస్తూ ఉంటుంది. సో అట్లాంటి నాయిస్ అయితే మనం అస్సలు చేయొద్దు సండేస్. సో బేసికల్గా మనం ఒక ఇల్లు తీసుకున్నప్పుడే మనం ఇంతమంది ఉంటాము అని చెప్తే వాళ్ళు మనకు ఒక కాంట్రాక్ట్ అయితే ఇచ్చేస్తారు. ఆ కాంట్రాక్ట్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు థర్డ్ మెంబర్ అస్సలు రావద్దు, థర్డ్ మెంబర్ వస్తే ఇంత ఫైన్ ఉంటుంది, కంపల్సరీ ఇంటిమేట్ చెయ్యాలి, ఇలాంటి గైడ్ లైన్స్ అయితే ఉంటాయి. సో మనం ఏముందిలే అని అనుకొని మన ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు 1-2 డేస్కి నో ప్రాబ్లం. బట్ వాళ్ళు కనుక అబ్జర్వ్ చేసి ఉంటే, ఒకవేళ మన ఫ్రెండ్స్ 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ మనతో పాటే వితౌట్ ఇన్ఫార్మింగ్ దెమ్ ఉన్నారనుకోండి, కంపల్సరీ డైరెక్ట్గా ఫైన్ వస్తుంది. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఆల్మోస్ట్ 1 week, 2 weeks, 1 month అట్లా ఉంటే మనకు ఎలక్ట్రిసిటీ కన్సప్షన్ కానీ వాటర్ కన్సప్షన్ కానీ ఇవన్నీ పెరుగుతాయి. సో అందుకోసమని మనకు ఫైన్ అయితే కంపల్సరీ వస్తుంది. సో ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం కదా, సో జర్మనీకి వచ్చిన వెంటనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, సిటీ రిజిస్టర్ అవ్వాలి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో వచ్చిన ఇన్ని మంత్స్ లోపలనే మీరు ఈ ప్రాసెస్ అన్ని కంప్లీట్ చేసుకోవాలని మీకు డెడ్ లైన్ అయితే ఉంటుంది. ఆ డెడ్ లైన్ లోపలనే మీరు కంప్లీట్ చేయాలి. ఒకవేళ అవ్వలేదు అంటే ఆ లేట్ అయిన పీరియడ్కి అయితే మీరు ఫైన్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో నాట్ ఓన్లీ ఈ సిటీ రిజిస్ట్రేషన్ అండ్ ఇలానే కాదు, ఇలాంటివి చాలా రూల్స్ ఉంటాయి, మనం అన్నీ కూడా ఫాలో అవ్వాలి. వాళ్ళు ఈ టైంలో అవ్వాలంటే ఈ టైంలో అయిపోవాలి అంతే. ఇంకా జర్మనీలో మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లం అపాయింట్మెంట్స్, అందులో మెయిన్గా డాక్టర్ అపాయింట్మెంట్స్. జనరల్గా ఇండియన్స్ని కానీ ఇక్కడికి వచ్చిన ఏ ఫారిన్ కంట్రీ వాళ్ళని అడిగినా కానీ ఇక్కడ డాక్టర్ అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం అని చెప్తారు. ఎందుకు, ఇక్కడ డాక్టర్స్ లేరా, హాస్పిటల్స్ లేవా, మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ లేవా అంటే అన్నీ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ వర్క్ కల్చర్ ఎట్లుంటుంది అంటే, ఒక డాక్టర్ ఒక డేలో 10 patients చూడాలంటే 10 మాత్రమే చూస్తాడు, అతను 11th మెంబర్ని అసలు చూడడు. ఎందుకంటే వాళ్ళకు లిమిటెడ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి అండ్ స్ట్రిక్ట్ వర్కింగ్ అవర్స్ కూడా ఉంటాయి. సో అట్లాంటప్పుడు మనం ఇమీడియట్గా వెళ్ళగానే మనల్ని చూడాలంటే అవ్వదు. మనకు సడన్గా ఏదైనా ఫీవర్ వస్తే కంపల్సరీ ఆన్లైన్ ఓపెన్ చేసి మన డాక్టర్కి అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోవాలి. సో ఈ రోజు కావాలి అపాయింట్మెంట్ అని చూస్తే ఆ డాక్టర్ షెడ్యూల్ అంతా కూడా ఫుల్ అయిపోయి ఉంటుంది. సో మనకు ఆ నెక్స్ట్ డే కానీ ఎప్పుడు నెక్స్ట్ ఫ్రీ ఉంటే అప్పుడు మాత్రమే అపాయింట్మెంట్ దొరుకుతుంది, ఆ లోపల మనకు వచ్చిన ఫీవర్ కూడా పోతుంది. మరి ఏంటి, అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయలేమా, మనకు ఏదైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ ఇంకేదైనా ఆప్షన్స్ ఉన్నాయా అంటే అవి కూడా ఉన్నాయి. సో అవన్నిటి కూడా నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. నార్మలీ ఇండియాలో మనకు ఇంట్లో వాళ్ళకి కానీ మనకు కానీ ఏదైనా స్టమక్ పెయిన్ కానీ హెడ్ఏక్ కానీ ఏదైనా పెయిన్స్ వస్తే డైరెక్ట్ మనం మెడికల్కి వెళ్ళేసి స్టమక్ పెయిన్కి ఈ ట్యాబ్లెట్ ఇవ్వండి, హెడ్ఏక్కి ఈ ట్యాబ్లెట్ ఇవ్వండి అని మనం చెప్తాము అండ్ ఇమీడియట్లీ వాళ్ళు ఇచ్చేస్తారు. ఒకవేళ మనకు ట్యాబ్లెట్ నేమ్ తెలియకపోతే మెడికల్ వాళ్ళకు ఆ పెయిన్ ఏంటో చెప్తే వాళ్ళు ఇమీడియట్గా ట్యాబ్లెట్ అయితే సజెస్ట్ చేస్తారు. బట్ జర్మనీలో అలా ఉండదు. సో మనం మెడికల్కి వెళ్ళేసి స్టమక్ పెయిన్ అంటే అసలుకు వాళ్ళు ట్యాబ్లెట్స్ అయితే మనకి ఇవ్వరు అండ్ కంపల్సరీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అయితే అడుగుతారు. ఒకవేళ మరీ ఎమర్జెన్సీ ఉంటే కనుక ఆ స్టమక్ పెయిన్ ఎలాంటి స్టమక్ పెయినో క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఒకవేళ దానికి రిలేటెడ్ మెడిసిన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోయినా ఇవ్వచ్చు అని ఆ మెడికల్ వాళ్ళకి అనిపిస్తే మాత్రమే ఇస్తారు. అదర్వైజ్ వాళ్ళైతే ఏ మెడిసిన్ కూడా వాళ్ళు మనకు ట్రై చేయమని అయితే చెప్పరు. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు ఇమీడియట్గా ఏదైనా హెడ్ఏక్ ఉంది అనేసి మనం గూగుల్లో సర్చ్ చేసి ఏదైనా ట్యాబ్లెట్ నేమ్ తెలుసుకొని అయితే మనం మెడికల్కి వెళ్తాం కదా. సో మెడికల్కి వెళ్ళిన వెంటనే ఈ ట్యాబ్లెట్ ఇవ్వమని అడిగితే వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వరు, కంపల్సరీ వాళ్ళు దానికి బిహైండ్ రూల్స్ అయితే చెక్ చేస్తారు. అదేంటంటే ఒకవేళ ఆ ట్యాబ్లెట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోయినా ఇవ్వచ్చా ఇవ్వకూడదా అది తెలుసుకొని మాత్రమే ఇస్తారు. ఇమీడియట్గా మనం వెళ్ళగానే ఏ ట్యాబ్లెట్ అడిగితే ఆ ట్యాబ్లెట్ అయితే వాళ్ళు అస్సలే సజెస్ట్ చేయరు. అండ్ చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఎర్నింగ్స్, ఎక్స్పెండిచర్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో జర్మనీకి వచ్చిన వెంటనే 1-2 ఇయర్స్లో సెటిల్మెంట్ ఉంటుందా,
సేవింగ్స్ ఉంటాయా అని అంటే డెఫినెట్లీ నేను నో అనే చెప్తాను. ఎందుకంటే మినిమం 3 to 4 ఇయర్స్ టైం అయితే పడుతుంది సెటిల్ అయ్యి సేవింగ్స్ స్టార్ట్ చేయడానికి. అదే ఒక స్టూడెంట్ విషయంలో అయితే 100% 3 to 4 ఇయర్స్ వరకు సెటిల్మెంట్ కానీ సేవింగ్స్ కానీ ఏది కూడా స్టార్ట్ అవ్వదు. నార్మల్గా యుఎస్లో ఉన్నట్టు ఇమీడియట్గా జాబ్ స్టార్ట్ అవ్వగానే 1 lakh dollars అట్లా స్టార్టింగ్ ఇక్కడ అయితే లేదు. ఇక్కడ చాలా తక్కువ ఉంది వెన్ కంపేరింగ్ టు యుఎస్. సో ఇక్కడ ఎట్లా అంటే ఒక మాస్టర్స్ స్టూడెంట్ మాస్టర్స్ అయిపోయింది అతను ఇంకా జాబ్ స్టార్ట్ చేస్తున్నాడు అంటే అతను మినిమం 50 to 60 lakhs ఆ ప్యాకేజ్లోనే స్టార్ట్ చేస్తాడు. అంతేగాని 1 crore నుంచి అయితే స్టార్ట్ చేయరు ఇక్కడ ఎవరు కూడా. మ్యాక్సిమం ఈ పర్స్పెక్టివ్ అయితే 80% ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళు 50 lakhs to 60 lakhs ఇన్ బిట్వీన్ ప్యాకేజ్తోనే స్టార్ట్ చేస్తున్నారు. నార్మల్గా ఒక సింగిల్ పర్సన్ 50 to 60 lakhs ఇన్కమ్ వస్తుంది అంటే అప్పుడు అతను కొంచెం సేవింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. లేదు అతనే ఒక ఫ్యామిలీ ఉంది అతను ఒక్కడు జాబ్ చేస్తేనే వర్క్ చేయాలంటే మాత్రం సేవింగ్స్ అయితే ఏమి ఉండవు. ఎందుకంటే 50 lakhs to 60 lakhs అని అంత అంటే చాలా పెద్ద అమౌంట్. బట్ 50 to 60 lakhs ఇన్కమ్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ట్యాక్స్ డిడక్షన్స్ చాలా ఎక్కువ. ఆల్మోస్ట్ ట్యాక్స్ 42% ట్యాక్స్ డిడక్షన్సే ఉంటాయి. దట్ మీన్స్ హాఫ్ ఆఫ్ ద శాలరీ జర్మన్ గవర్నమెంటే తీసుకుంటుంది. సో రిమైనింగ్ వచ్చిన హాఫ్లో మనకి రూమ్ రెంట్స్ కానీ గ్రాసరీస్ కానీ ఇన్సూరెన్స్ కానీ అన్నీ పోను. సో మనకైతే సేవింగ్స్ అయితే చాలా తక్కువ. సేవ్ చేస్తే మినిమం 20 to 30 thousand వరకు మాత్రమే సేవింగ్ చేస్తారు. అంతకంటే ఎక్కువ మాత్రం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే పేపర్ వర్క్. జర్మన్ వాళ్ళైతే ఇంకా అప్డేట్ అవ్వలేదు. వాళ్ళు ఇంకా స్టిల్ దే ఆర్ యూజింగ్ పేపర్ డాక్యుమెంటేషన్ ఓన్లీ. ఏ అప్లికేషన్ అయినా దేనికి రిలేటెడ్ డాక్యుమెంటేషన్ అయినా కానీ వీళ్ళు పేపర్ వర్కే యూజ్ చేస్తారు. దట్ మీన్ ఫిజికల్ కాపీ అనమాట. మనకి ఇండియాలో ఎట్లుందంటే స్కాన్ కాపీ పంపించినా కానీ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఫర్దర్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే కంపల్సరీ హార్డ్ కాపీ కావాలి. సో మనం ఏదైనా అప్లికేషన్ పెట్టినా వీసా వాళ్ళకైనా కానీ మనం అన్ని డాక్యుమెంట్స్ ప్రింట్అవుట్ తీసి సో వాటిని కొరియర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎవ్రీ డే కూడా మనం పోస్ట్ బాక్స్ అయితే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే వస్తూనే ఉంటుంది. అది పనికొచ్చేదైనా పనికి రాకపోయిందైనా కానీ మనం పోస్ట్ బాక్స్ అయితే కంపల్సరీ చెక్ చేస్తూ ఉండాలి. నార్మల్గా మనం ఇంటి గురించి మాట్లాడుకున్నాం కదా, ఇంట్లో ఇట్లా చేస్తే నాయిస్ చేస్తే ఫైన్స్ వస్తాయని. నాట్ ఓన్లీ హౌస్ రిలేటెడ్, మనకు చాలా డిఫరెంట్ ఫైన్స్ కూడా ఉంటాయి. నార్మల్గా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, రాంగ్ పార్కింగ్, రాంగ్ రూట్లో వచ్చినప్పుడు, ఈవెన్ మనం నడుస్తూ వెళ్ళినప్పుడు రెడ్ సిగ్నల్ ఉన్నా కానీ ఒకవేళ వెళ్తే కనుక కంపల్సరీ ఫైన్ వస్తుంది. సో మనం చూసుకొని వెళ్ళాలి. సమ్టైమ్స్ సైక్లింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ మాట్లాడినా కానీ అది కూడా ఒక ఫైన్ కానీ కన్సిడర్ చేస్తారు వాళ్ళు. సో చాలా అంటే చాలా ఫైన్స్ ఉంటాయి. మనం వేరే కంట్రీకి వచ్చి అవన్నీ ఫైన్స్ స్కిప్ చేయాలి అంటే మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పార్లర్ సర్వీస్. ఇక్కడ పార్లర్ సర్వీస్ అయితే చాలా అంటే చాలా కాస్ట్లీ. అసలుకు ఇండియన్స్ స్పెషల్లీ గర్ల్స్ అయితే చాలా మిస్ అవుతుంటారు పార్లర్ సర్వీస్ని. ఈవెన్ బాయ్స్ హెయిర్ కటింగే 30 euros ఛార్జ్ చేస్తారు మినిమమ్. అలాంటిది గర్ల్స్కి అయితే మినిమం 60 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఏంటంటే మనకు ఇండియాలో ఉన్న హెయిర్ స్టైల్స్ వీళ్ళకి అర్థం కాదు. మొబైల్లో చూపించి ఇట్లా చేయి ఇట్లా చెయ్యి అని చెప్పాలి. అది అవుట్పుట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. అండ్ ఐబ్రోస్కి అయితే మినిమం 10 euros నుంచి స్టార్ట్ చేస్తారు. చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది అసలు పార్లర్ సర్వీస్. ఇంకా మనం ఫేషియల్స్ అట్లాంటి వాటికైతే మనం వెళ్ళము. మనమే ఓన్గా తెచ్చుకొని మనమే ఇంట్లో చేసుకుంటాము. ఎందుకంటే చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ట్రెడిషనల్ అవుట్ఫిట్స్. అసలుకి యుఎస్లో చాలా ఇండియన్ షాప్స్ ఉన్నాయి, చాలా ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ దొరుకుతాయి, శారీస్ దొరుకుతాయి. ఇక్కడైతే అలాంటివి ఎక్స్పెక్ట్ చేయడానికే లేదు, అస్సలు దొరకవు. ఒకవేళ మనం ఇండియా నుంచి తెప్పించుకోవాలంటే కొరియర్ ఛార్జెస్ మినిమం 3 to 4 thousand వరకు ఉంటాయి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఫుడ్. సో నార్మల్గా వేరే కంట్రీస్తో పోల్చుకుంటే అక్కడ ఇండియన్స్ ఎక్కువే. అండ్ ఇండియన్స్కి రిలేటెడ్ రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ అవి కూడా ఎక్కువే. ఇక్కడ ఏంటంటే ఇండియన్స్ తక్కువే అండ్ ఇండియన్ ఫుడ్స్ కూడా రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ అలాంటివి అయితే చాలా తక్కువ. కొన్ని కొన్ని సిటీస్లో అయితే అసలు ఒక్కటి కూడా ఉండదు. సో అలాంటప్పుడు మనం ఎట్లా అంటే ఏదైనా ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తే ఒక 3 to 4 days ట్రిప్కి వెళ్తాం కదా, వచ్చిన వెంటనే ఏదైనా పప్పు చారు తిన్న వెంటనే మనం రిలాక్స్డ్ సాటిస్ఫైడ్ ఉంటాము. లేకపోతే ఫుడ్ సిక్నెస్ అయితే కంపల్సరీ వస్తుంది. అండ్ ఇక్కడ ఫుడ్స్కి కొన్ని డేస్ తర్వాత మనం అలవాటు అవుతాము. బట్ ఏంటంటే వీళ్ళ టేస్ట్ చాలా చప్పగా ఉంటుంది. మనం తినేంత స్పైసీగా అయితే అస్సలు తినరు. ఇంకొకటి ఏంటంటే ట్యాక్సీ సర్వీస్. ఇండియాలో మనము ఇమీడియట్గా తొందరగా వెళ్ళిపోవడానికి మనము క్యాబ్స్ కానీ ఆటోస్ కానీ అట్లా ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఆటోస్ అయితే ఉండదు, ట్యాక్సీ సర్వీసెస్ ఉంటాయి. ఎక్కువ పబ్లిక్ యూజ్ చేసేది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లైక్ ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ. సమ్టైమ్స్ ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ స్ట్రైక్ ఉన్నప్పుడు ఇంకా చచ్చినట్టు ట్యాక్సీయే యూజ్ చేయాలి. బట్ ట్యాక్సీకి అయితే చాలా కాస్ట్లీ ఉంటుంది. ఒక్క స్టాప్ నుంచి ఇంకొక స్టాప్కి వెళ్ళడానికి మినిమం 10 euros ఛార్జ్ చేస్తారు.
కొన్ని కొన్ని సార్లు అయితే ఆ ట్యాక్సీ యూజ్ చేసి వర్క్ ప్లేసెస్ కి ఏం వెళ్తాం లే అనేసి వర్క్ కే వెళ్లకుండా ఉన్న రోజులు కూడా ఉంటాయి. బట్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అయితే కంపల్సరీ ఆ ట్యాక్సీ ప్రైస్ అయితే బేర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు డిస్కస్ చేసిన ప్రతి పాయింట్ కి కూడా సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ అన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్ లో మీకు ఏదైనా డౌట్ గా ఉంటే కంపల్సరీ కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్ ఐ విల్ క్లియర్ యువర్ డౌట్. Thank you so much for watching this video till the end, and we'll see you in the next video. Bye bye.